Hi friends, I am Prashanthi and welcome back to my channel Eat Green Stay Clean. ఈ రోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. Let's get started. ఫస్ట్ గా మనం రైతు బజార్ అలాంటి చోటుకి వెళ్లి పుల్లగున్న కాయలు చూసుకొని అక్కడే కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. మన ఇష్టం మనం కొట్టుకోగలం అనుకుంటే మనమే తెచ్చేసుకొని కొట్టేసుకోవచ్చు. తర్వాత మంచిగా నీళ్ళల్లో వేసి కడిగి ఆ నీళ్ళని పారబోసి ఒక నీళ్ళని పోయాక ఒక బట్ట మీద వేసి ఎండబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీద ఎండేస్తే తొందరగా ఎండిపోతాయి. దీనికి ఇంకా కొంచెం జీడి అండ్ చిన్న పేపర్ లాంటివి అలాంటివి మామిడికాయలకి ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని మనం నీట్గా తీసేసుకోవాలి. కొట్టినప్పుడు జీడి కొంచెం అలానే ఉంటుంది. ఇంకా దానిపైన ఒక చిన్న ట్రాన్స్పరెంట్ పేపర్ లాంటివి కూడా జీడిపైన ఉంటుందన్నమాట. సో అవన్నీ మనం నీట్గా క్లీన్ చేసేసుకొని తీసేసుకోవాలి. నేను ఈసారి 10 కాయల పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాం. అందుకే మేము 10 కాయలు కొట్టించి తెచ్చుకున్నాం. మనం ఏ రోజు అయితే పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు మార్నింగే మనం రైతు బజార్కి వెళ్ళి కాయలు తెచ్చుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయి అండ్ నల్లగా అవ్వకుండా ఉంటాయి కాయలు. సో మ్యాక్సిమం ఆ రోజే తెచ్చి కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా లాస్ట్కి జీడి ఇంకా పేపర్ అన్ని తీసేసినవన్నీ ఇలా ఉన్నాయి. తర్వాత మనం మంచిగా బట్ట మీద పరుచుకొని ఒక 2 అవర్స్ 2½ అవర్స్ వదిలేసేయాలి. అప్పుడు ముక్కలన్నీ మంచిగా తడి ఆరిపోయి ఉంటాయి, లేకపోతే బూజు పడుతుంది పచ్చడి. సో మనం ఫస్ట్ జాడీలని ఆ రోజు కానీ ముందు రోజు కానీ కనుక్కొని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకొని, ఇది మనము పచ్చడిని లక్ష్మీదేవిలాగా చూస్తాం కాబట్టి ఆ జాడీలకి మనం పసుపు కుంకుమ పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ కొలతల కోసం ఒక గిన్నె కానీ డబ్బా కానీ తీసుకోవాలి. తీసుకొని దాంతో మనకి ముక్కలు ఎన్ని గిన్నెలు వస్తున్నాయని చెప్పి మనం కొలుచుకోవాలన్నమాట. దాన్ని బట్టే మనం ఉప్పు కారం ఆవపొడి నూనె అవన్నీ వేసుకుంటాం. సో మేము ఇక్కడ 10 కాయలు కొట్టించుకొని తీసుకొచ్చాము. దానికి మేము ఒక గిన్నెతో కొలుచుకుంటే మాకు ముక్కలు 4 గిన్నెలు వచ్చాయన్నమాట. సో దానికి తగ్గట్టు మనం కారం అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం లక్ష్మీదేవిలా చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు 4 గిన్నెలకి అదే గిన్నెతో ఒక గిన్నె కారం వేసుకుంటున్నాం. సో ఇదే గిన్నెతో మేము మాకు 4 గిన్నెల ముక్కలు వచ్చినాయి. సో దాంతో ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవాల పొడి వేసుకుంటున్నాం. అలాగే సేమ్ ఒక గిన్నె ఉప్పు వేసుకుంటున్నాం. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకుంటున్నామో అదే గిన్నెతో మనం అన్నీ కొలుచుకోవాలి. ఇలా ముందే అన్నీ రెడీగా పెట్టుకొనే మనం కూర్చోవాలన్నమాట. సో ఇప్పుడు ఉప్పు కూడా సేమ్ అదే గిన్నెతో ఒక గిన్నె వేసుకుంటున్నాం. మనం పచ్చడి కలిపేటప్పుడు కూడా శుద్ధిగా స్నానం చేసి కలపాలి. మడితో కలిపితే ఇంకా మంచిది. సో ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మెంతిపొడి వేసుకుంటున్నాం. అలాగే ఒక గుప్పెడు శనగలు కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాం. సో ఇవన్నీ పచ్చడి ఊరాక మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మనకి ఉప్పు అనేది మనం అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా మనం మామూలు సాల్ట్ వాడుతున్నాం కాబట్టి అవి మధ్య మధ్యలో ఉండలు కట్టుకొని ఉంటాయి. సో వాటన్నిటిని నీట్గా క్రష్ చేసుకొని తీసేసుకోవాలి, లేకపోతే మనకు పచ్చడి అక్కడక్కడ ఉప్పురాళ్ళలాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మేము నూనె ఆల్రెడీ పల్లి నూనె 10 కాయలకి 1 లీటర్ పల్లి నూనె తీసుకున్నాం గానిగది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ వేసుకొని కాచుకొని చల్లార్చుకున్నాం. వేడిగా ఉన్న నూనె వేయకూడదు, మొత్తం చల్లారిన నూనె వేయాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. సో ఇప్పుడు ఈ నూనెని మనం కారం పొడిలో కొంచెం కొంచెంగా వేసి తడిపొడిగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా కలుపుకోకూడదు మనకి. అందుకే కొంచెం కొంచెం నూనె వేసి కలుపుతూ ఉండాలి. ఆయిల్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు, పల్లి నూనె కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం. అది కాచాలా లేకపోతే పచ్చిదేయాలా అనేది కూడా మన ఇష్టం. సో ఇలా కలుపుకున్నాక
ఫస్ట్ జాడీలో అడుగున కొంచెం ఆయిల్ వేసేయాలి. మనం ఇందాక కాచుకొని చల్లార్చుకున్న నూనె వేసుకొని ఇప్పుడు ఈ దీంట్లోకి ముక్కలు వేసుకొని దీనికి బాగా కారం అన్ని అంటేటట్టు చూసుకోవాలి. బాగా కలిపి కలిపి జాడీలోకి వేస్తూ ఉండాలి. రచ్చ అన్ని ముక్కలు ఒకటేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని మనకి కారం ఉప్పు అవన్నీ ఆ మిశ్రమం అంతా ముక్కలకి బాగా అంటేలాగా చూసుకొని దాని తర్వాత ముక్కలు జాడీలోకి వేసేయాలి. ఇలా మొత్తం జాడి మొత్తం నిండి ముక్కలన్నీ అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ మనం చేస్తూ ఉండాలి. మనకి పచ్చడి అనేది మే ఎండింగ్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కాయలు అని అంటూ ఉంటారు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ముందే మనము పుల్లగున్నాయా లేవా అని అన్నీ ఒకసారి చూసుకొనే మనం కాయలు కొనుక్కోవాలి. సో ఇలా జాడి మొత్తం నిండే వరకు మనం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం ముక్కలన్నీ వేసేసాక ఇంకొంచెం ఆ కారం పొడి ఇది మిశ్రమం ఉంది కదా అది కూడా కొంచెం వేసి మళ్ళీ పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. మళ్ళీ 3 డేస్ తర్వాత తీసి దీన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు అన్నీ సరిపోయాయా అని చూసుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన కారంలో ఇంకొంచెం మేము కొన్ని ముక్కలు కూడా మిగిలిపెట్టుకున్నాం. ఎల్లిపాయ పచ్చడి చేద్దాం అనుకున్నాం. సో అదే దాంట్లో కొంచెం ఎల్లిపాయలు వేసేసి సేమ్ దానిలాగానే జాడీలో నూనె వేసేసి ఇప్పుడు ముక్కలు వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ ముక్కలకి కారం అన్నీ అంటేలాగా వేసేసుకొని జాడీలోకి వేసుకొని అది కూడా మూత పెట్టేసుకోవాలి. మనము పచ్చడిని లక్ష్మీదేవిలాగా చూస్తాం కాబట్టి మనం పచ్చడి పెట్టుకుంటున్నాం అంటేనే ముందే మనం ఎక్కడ పచ్చడి పెట్టాలనుకుంటున్నామో అక్కడ బాగా అలికి ముక్కులు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా పచ్చడి అంతా వేసాక మూత పెట్టేసుకొని గాలి కూడా దూరకుండా దాని మీద ఒక క్లాత్తో జార్స్ని కట్టేయాలన్నమాట. కట్టేసి వాటిని 3 డేస్ ముట్టకుండా అలానే పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేస్తే మనకి మంచిగా పచ్చడి అనేది ఊరుతుందన్నమాట. సో మేము గిన్నెలో మిగిలిన దానికి కొంచెం అన్నం వేసుకొని టేస్ట్ చూద్దామని చెప్పి పచ్చడి అన్నం కలుపుకున్నాం. ఫస్ట్ డే కాబట్టి ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. దాని తర్వాత 3 డేస్ తర్వాత మనకి ఉప్పు కారం అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. సో మనం ఇలా అన్నమే కాకుండా మిగిలిన దాంతో అటుకులు కూడా కలుపుకొని టేస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక జాడులని సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టాం కదా, దాన్ని మనం స్నానం చేయకుండా పీరియడ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ముట్టుకోవద్దు. అప్పుడు పచ్చడి చెడిపోతుంది, బూజు వస్తుంది. కాబట్టి మనం 3 డేస్ తర్వాత కలిపినప్పుడు ఇలాంటి చిన్న జాడీల్లో తీసి పెట్టుకోవాలి. మనం నీట్గా ఉన్నప్పుడు తీసి పెట్టుకొని దీని ఇది అయిపోయే వరకు ఇదంటే మనం ఎప్పుడన్నా ముట్టుకోవచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మనం ఉన్నప్పుడు మళ్ళీ పచ్చడి తీసి పెట్టుకోవాలి. అంతే, ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈట్ గ్రీన్, స్టే క్లీన్. థ్యాంక్ యూ.